श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरु दत्तात्रेयाय नमः। 28వ అధ్యాయం। హీన కులుజుడైన ఆ వ్యక్తికి ఆ జన్మ ఎందువలన లభించిందో శ్రీ గురులు చెబుతున్నారు। ఓయి, నీవు పూర్వజన్మ గురించి అడిగావు, ఎవరికైనా స్వకర్మ పరిపాకం కారణంగా జన్మ వస్తుంది। ఎవరైనా దురాచార పరాయణులై దుష్కర్మలు చేసిన కారణంగానే నీచ జన్మ వస్తుంది। దానికి కొన్ని పాపాలు కారణాలవుతాయి। కొన్ని ముఖ్యమైనవి చెప్తాను, విను। బ్రాహ్మణుడు అనాచారం చేస్తే నీచ జన్మ పొందుతాడు। తల్లిదండ్రులను గురువులను వదిలిపెట్టి విడిగా జీవించిన, కుల స్త్రీని వదిలిన, కుల దైవాన్ని వదిలి అన్య దైవ రూపాన్ని పూజించిన, అసత్యమాడిన నీచ జన్మ సంప్రాప్తిస్తుంది। కన్యా విక్రయం చేసిన, జీవహింసను ఇష్టపూర్వకంగా చేసిన, కోపంతో భాండాలను అంటే పాత్రలను పితృకార్యమున్న రోజు పగలగొట్టిన, అదే ఫలితం వస్తుంది। ఆవు దూడలను విడగొట్టిన వాడు, తల్లిదండ్రులు లేదా కుమారులతో ఆస్తి పంపకం చేసుకుని జీవించేవారు అలాగే నీచ జన్మ పొందుతారు। స్వధర్మరహితుడు, దేవునికి సమర్పించకుండా కపిల గోవు పాలను తానే తాగేవాడు, దేవతార్చనకైన తులసిని కోసినవాడు నీచ జన్మను పొందుతారు। తల్లిదండ్రులను రక్షింపక పోషింపక విడిచేవాడు కూడా అదే గతిని పొందుతాడు। అతిథులకు ఆలస్యంగా భోజనం పెట్టేవాడు, యోగ్యులైన వారిని నిందించేవాడు, అయోగ్యుని ఆశ్రయించేవాడు, పరుల వృత్తిని అపహరించేవాడు కూడా నీచ జన్మని పొందుతాడు। విశ్వాసఘాతకుడు, స్వామి ద్వేషి, గురుద్వేషి, సంధ్యాకాలంలో భుజించేవాడు, నిద్రించేవాడు, వాగ్దాన భంగం చేసేవాడు ఇదే ఫలాన్ని పొందుతాడు। నిందిస్తూ భోజనం పెట్టినా, నిందావాక్యాలాడి దానం చేసినా నీచ జన్మనే పొందుతాడు। యథాకాలంలో శ్రాద్ధకర్మ ఆచరింపనివాడు, తన పుణ్యకార్యాన్ని తానే ప్రకటించుకునేవాడు, సరైన వైద్య పరిజ్ఞానం లేకుండా వైద్యం చేసినా అదే ఫలం ప్రాప్తిస్తుంది। స్వధర్మాన్ని వీడి పరధర్మాన్ని ఆశ్రయించేవారు కూడా నీచ జన్మనే పొందుతారు। ఇవన్నీ చెప్పి శ్రీగురులు ఏ పాపం చేస్తే ఏ జన్మ వస్తుందో కూడా చెప్పారు। తరువాత ఏ పాపాలకు ఏ పాప ఫలాలు అనుభవిస్తారో కూడా చెప్పారు। ప్రత్యేకించి దొంగతనం వలన ఫలితాలు ఏవి వస్తాయో కూడా చెప్పారు। బంగారాన్ని దొంగలిస్తే మేహవ్యాధి సోకుతుంది, పుస్తకాన్ని దొంగలిస్తే పుట్టు గురుడిగా జన్మిస్తాడు, వస్త్రాన్ని అపహరిస్తే బొల్లి అనే చర్మవ్యాధితో బాధపడతాడు, సమాజ ద్రవ్యాన్ని దొంగలించిన వాడు గండమాల అంటే మెడ చుట్టూ గడ్డలతో బాధపడతాడు, పరధనాన్ని అపహరించేవాడు, ఇతరులు దాచనిచ్చిన సొమ్ము అపహరించేవాడు జన్మాంతరంలో సంతానం లేనివారవుతారు, అన్నము అపహరించిన వాడు గుల్మ వ్యాధి పాలవుతాడు, ఆకులు కొమ్మలు ఫలాలు మొదలగునవి అపహరిస్తే తీట వ్యాధితో బాధపడతాడు। అప్పుడు త్రివిక్రమ భారతి పాపాలకు ప్రాయశ్చిత్త విధానాలు, పాప పరిహార పద్ధతులను గూర్చి శ్రీగురులను వినయంగా అడిగాడు। శ్రీగురులు ఆ విధానాలన్నింటినీ విధి విధానంతో ఎలా పరిహారం చేసుకోవాలో తెలియచేశారు। పాపం అజ్ఞానం వల్ల జరిగినదైతే పశ్చాత్తాపంతో తీరుతుంది, గురుసేవాపరుని పాపం గురువే పరిహారం చేయగలడు, తీర్థయాత్రలతోనూ వేద పఠనంతోనూ తొలగగల పాపాలు, అవి ఆచరించే విధానాలు కూడా శ్రీగురులు చెప్పారు। తరువాత శ్రీగురులు ఆ హీన కులజనుతో, నీవు గత జన్మలో విప్రుడవై నీ తల్లిదండ్రులను ద్వేషించిన కారణంగా ఈ జన్మ నీకు వచ్చింది, అయితే నీవు నదీ సంగమంలో ఒక నెల రోజులు స్నానం చేస్తే శుద్ధుడవై మరలా విప్రుడవవుతావు అన్నారు శ్రీగురులు। దానికతడు, మీ దర్శనంతోనే నేను సర్వవిధాలా పవిత్రుడనైనాను, మానస సరోవరంలో మునిగితే కాకి సైతం హంస అయిన విధంగా మీ దృష్టి సోకిన నేను పవిత్రుడనే కదా, నన్ను దయతో మీరే రక్షించండి అని వేడుకున్నాడు। అప్పుడు శ్రీగురులు నవ్వారు,
అది తేలిక పని కాదని చెబుతూ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదాన్ని పొందిన తీరును ఉదాహరించాడు కూడా. అన్నీ చెప్పి మీ ఇంటికి పొమ్మన్నారు. అతడు అంగీకరించలేదు. ఇంతలో అతని భార్య పిల్లలతో కలిసి వచ్చింది. భర్తతో మాట్లాడి ఇంటికి రమ్మన్నది. అతడు అదేం కుదరదు, నేను రాను అన్నాడు. ఆమె భర్తను సమీపించి తాకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కోపంతో ఆమెను కొట్టసాగాడు. ఆమె శ్రీగురులను బాధతో దుఃఖిస్తూ మొరపెట్టుకుంది. శ్రీగురులకు ఈ విషయం అర్థమైంది. అతనిలోని వ్యతిరేకతకు అతని వంటినంటి ఉన్న భస్మమే కారణమని గ్రహించారు. ద్రవ్యం పట్ల అధిక ఆసక్తి కలిగిన ఒక బ్రాహ్మణుని పిలిచి విషయం చెప్పి నీటితో అతని భస్మం కరిగి జారేలా స్నానం చేయించమని ఆదేశించారు శ్రీగురులు. వారి ఆదేశాన్ని అమలుపరిచాడా బ్రాహ్మణుడు. వెంటనే విప్ర వేదస్మృతి భస్మంతోనే కరిగి జారిపోయింది. భార్యాపిల్లలతో కలిసి స్వామికి నమస్కరించి ఇంటికి మరలిపోయాడు. ఇదంతా గమనిస్తున్న త్రివిక్రమ భారతి, స్వామి, అతడి శరీరాన్ని కడిగినంతనే మీరిచ్చిన జ్ఞానం ఎలా పోయింది అని అడిగాడు. అప్పుడు శ్రీగురులు, ఆ మహిమ నేను అతనిపై చల్లిన భస్మానిది. విభూతి మహిమ అపారం, కనుకనే ఈశ్వరుడు భస్మధారణ చేస్తాడు అన్నారు. అప్పుడు త్రివిక్రములు శ్రీగురుని భస్మ మహిమను చెప్పమని అడిగారు. భస్మ మహిమను శ్రీగురులు చెప్పడం ప్రారంభించారు. అని సిద్ధుడు నామధారకునికి చెప్పడం ప్రారంభించాడు. 28వ అధ్యాయం సంపూర్ణం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.